Welcome to Cheppana, Chinna, Manchi, Maata. This is Jyotsna Chandra, wishing you all health and happiness. Are you a leader? Meeru oka leader? Meeku nayakatva lakshanalu unnaya? Meeru naluguriki aadarshanga untunnara? Meeru nalugurini munduku nadipinche vidhanga untunnara? Meeru naluguritho untunnara? Naluguriki help chestunnara? Margadarshakanga untunnara? ఇన్ని లక్షణాలు ఉంటే ఒక లీడర్ అంటాము కదా. ప్రతి ఒక్కళ్ళకి కూడా లీడర్గా ఉండాలంటే చాలా ఇష్టము. మనం నలుగురికి ఆదర్శంగా ఉండాలి అనుకుంటాము. చాలా అంశాలు ఉంటాయి లీడర్షిప్ క్వాలిటీస్లో. మరి కొన్ని ఏంటి అంటే, కాన్ఫిడెంట్గా ఉండాలి, డెసిషన్ మేకింగ్ పవర్ కెపాసిటీ ఉండాలి, ఎబిలిటీ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఉండాలి, ఇతరుల నుంచి సలహా తీసుకునే అలవాటు ఉండాలి, అవసరమైనంత వాళ్ళ సలహాని పాటించే అలవాటు ఉండాలి, నలుగురితోటి కలిసి ఉండాలి, నలుగురికి హెల్ప్ చేస్తూ ఉండాలి. ఇట్లా బోల్డ్ అన్ని విషయాలు ఉంటాయి లీడర్షిప్ క్వాలిటీస్లో. మరి అన్ని అంశాల గురించి మనం మాట్లాడుకోము, ఎందుకంటే ఇది ఒక చిన్న మాట గురించి మాట్లాడుకుంటూ ఉంటాము డైలీ కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం మేనేజ్మెంట్ అనేది ఉండాలి. టైం చాలా చక్కగా అబ్జర్వ్ చేయాలి. మన టైం చాలా ఇంపార్టెంట్ అని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మన టైం మనకి ఎంత ఇంపార్టెన్సో ఇతరుల టైం కూడా వాళ్ళకి అంత ఇంపార్టెంటు, మనకి కూడా ఇతరుల టైం ఇంపార్టెంట్ అనే విషయం చాలా కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే టైం ఈజ్ వెరీ ప్రెషస్. మనము ఒక నిమిషాన్ని, ఒక సెకండ్ని కూడా వెనక్కి తీసుకురాలేము. మనము కరెక్ట్గా ఏ పనిని కూడా టైం ప్రకారం చేసుకోవడం అలవాటు చేసుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ విచ్ మేక్స్ యూ ఏ లీడర్ ఇన్ ద సొసైటీ. సో ఆల్వేస్ బీ టైం కాన్షియస్. ఈ టైం లోపల నేను ఈ పని చేయాలి, ఈ టైం లోపల నేను ఈ పని చేయించగలగాలి అని కూడా అనుకోవడం చాలా అవసరం. చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఒక లీడర్ ఎప్పుడూ కూడా ఏదో ఒక పని మొదలుపెట్టి ఎట్లాగొట్లా అయిపోతుందిలే అని వదిలేసే రకంగా ఉండకూడదు. మంచి బాధ్యతాయుతంగా ఉండాలి. ఆ పని పట్ల శ్రద్ధ ఉండాలి. ఎప్పుడు దాని గురించి ఆలోచన ఉండాలి. ఎట్లా సక్సెస్ చేయాలి, మన గోల్ని ఎట్లా రీచ్ కావాలి, ఇదే అంశాన్ని పదే పదే ఆలోచిస్తూ బాధ్యతాయుతంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ లీడర్ అనేటప్పటికీ ఏమనుకుంటారు చాలామంది, నేను చెప్పింది కరెక్టు, నాకు ఆ కెపాసిటీ ఉంది, నాకు ఆ ఎబిలిటీ ఉంది, నాకు ఒక టాలెంట్ ఉంది, కాబట్టి వీళ్ళందరూ నన్ను ఒక లీడర్గా రికగ్నైజ్ చేశారు, నేను లీడర్ అయ్యాను, కాబట్టి నేను అందరి సలహాని పాటించాల్సిన అవసరం లేదు, అందరూ నేను చెప్పిన మాట వినాలని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ అవుతూ ఉంటారు. కానీ లీడర్ ఎప్పుడూ కూడా అందరి మాట వినగలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ సలహా ఇస్తుంటే వాళ్ళ సలహాని జాగ్రత్తగా వినగలగాలి. అది పాటించాలా వద్దా, పాటించదగుతుందా లేకపోతే అనవసరమా, ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు. కానీ అందరి దగ్గర వాళ్ళ మాటలు వినడము, వాళ్ళని ఇంప్రెస్ చేయడం అనేది కూడా చాలా అవసరం. సో లిజన్ టు ఆల్ అండ్ టేక్ గుడ్ డెసిషన్ అండ్ దెన్ ప్రొసీడ్. ఎవరు చెప్పిన విషయంలో అయినా కూడా ఎంతో కొంత మంచి ఉంటుంది, దాన్ని మనం తీసుకోవాలి, ముందుకు సాగాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఒక లీడర్ లాగా కొనసాగుతారు. మరి కామెంట్స్ గురించి తీసుకుంటే ఇతరులు కామెంట్ చేస్తుంటారు. ఒకళ్ళు ఒక పని చేస్తున్నారంటే కామెంట్ చేసేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉంటారు, చాలామంది ఉంటారు. కామెంట్ చేయడానికే చాలామంది ఉంటారు. వీళ్ళు ముందుకు వెళ్తున్నారు, వీళ్ళని వెనక్కి లాగాలి అనుకుంటారు. వీళ్ళు ఒక మంచి పని చేస్తున్నారు, దీన్ని విమర్శించాలి, వీళ్ళని బాధ పెట్టాలి అని చూసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మరి అట్లాంటప్పుడు ఆ కామెంట్స్ని మనం ఎట్లా తీసుకోవాలి, పాజిటివ్గా తీసుకోవాలి? ఒకవేళ ఆ కామెంట్లో నిజం కనుక ఉంటే మనని మనం చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ నిజం లేకపోతే పట్టించుకోకూడదు. నిరాశ నిస్పృహలకి ఎప్పుడూ కూడా గురి కాకూడదు ఒక లీడర్. ఎవరు ఏ కామెంట్ చేసినా వాళ్ళకి సర్ది చెప్పుకునే మనస్తత్వం ఉండాలి. మనం ముందుకు సాగే మనస్తత్వము తప్పకుండా ఉండాలి. మరి మనం ఇంకోళ్ళతోటి కంపేర్ చేసుకోకుండా మనము ముందుకు సాగుతూ నలుగురిని ముందుకు సాగించేటట్టుగా మనము ఉండాలి. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ పీపుల్. అందరి గురించి ఆలోచించాలి, అవసరమైన సలహా ఇవ్వాలి. ఒక లీడర్ అంటే నేను అందరి ముందు ఉంటాను, వాళ్ళని నడిపిస్తాను అని ఎంత స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తామో అంత స్ట్రాంగ్గా నేను లీడర్షిప్ని బిల్డ్ చేయగలను, నలుగురు లీడర్స్ని నేను తయారు చేయగలను అనుకోవాలి. ఒక లీడర్ ఎప్పుడూ కూడా తను ఒక్కడే లీడర్షిప్ క్వాలిటీస్తో ఉండాలి, తనే డామినేట్ చేయాలి, తనే అన్ని పనులు చేయాలనుకోకూడదు. తన లాంటి వాళ్ళని ఒక నలుగురిని తయారు చేయాలి అనుకోవాలి. అది నిజమైన లీడర్షిప్ క్వాలిటీ. లీడర్ ఎప్పుడూ కూడా బాధ్యతాయుతంగా ఉండాలి.
నాది ఇది నేనే చెయ్యాలి అనే పంతము పట్టింపు ఉండకూడదు. నలుగురిని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు బాధ్యతాయుతంగా ప్రవర్తించేట్టు చేయాలి. వాళ్ళ గోళ్ళు వాళ్ళు రీచ్ అయ్యేట్లు చేయాలి. వాళ్ళు చేయాలనుకున్న పని, వాళ్ళకి అప్పగించిన పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావడానికి హెల్ప్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా మనది మనము అనే మాటలు మాట్లాడుతూ ఉండాలి. కానీ నా సాటి ఎవరు లేరు, నేనే అన్నీ చేస్తాను, నేనే కరెక్ట్ చేస్తాను అనుకోకూడదు. మనం తయారు చేసే లీడర్స్ ఒక్కొక్కసారి చిన్న చిన్న మిస్టేక్స్ చేయొచ్చు. దాన్ని కూడా మనం సరిదిద్దుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ముందుకు నడిపించగలగాలి. మన తోటి వాళ్ళని ముందుకు నడిపించడమే లీడర్షిప్కి ఉండే మెయిన్ క్వాలిటీ. ఒక లీడరు బెస్ట్ లీడర్ కావాలంటే నలుగురు చెప్పిన మాట వినాలి, వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి, ఆ నలుగురిని పైకి తీసుకురావాలి, వాళ్ళతోటి సమానంగా పనిచేయాలి, వాళ్ళతోటి పనిచేయాలి, వాళ్ళకి సక్సెస్ రుచిని చూపించాలి అనుకోవడము ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఏ లీడర్. కాబట్టి మామూలు చిన్న చిన్న అంశాలు బోల్డన్ని ఉంటాయి. అవి కాకుండా మెయిన్గా మనం గమనించాల్సింది ఏంటంటే మన తోటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ని మనం అందిస్తూ వాళ్ళని లీడర్స్గా తయారు చేయడం అనేది ఒక లీడర్కి ఉండాల్సిన చాలా ముఖ్యమైన